హలో వ్యూయర్స్, ఈరోజు మీకు అద్భుతమైన చిట్కా గురించి వివరించబోతున్నాను. సాధారణంగా మన కుటుంబ సభ్యుల్లోనో ఫ్రెండ్స్లోనో లేక మనమో ఊరికే చిన్న పని చేసినా కూడా అలసిపోతూ ఉంటాం. వయసుతో సంబంధం లేకుండా చిన్నవారిలోనూ ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఊరికే నిరసించిపోతూ ఉంటారు. దీనికి కారణం సరైన పోషకాహారం లేకపోవడం. అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి మన ఇంట్లో ఉండే అతి సాధారణ పదార్థాలతోనే అత్యంత బలమైన ఆహారం తయారు చేసుకునే విధానం గురించి చెప్పబోతున్నాను. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. కావలసిన పదార్థాలు పుట్నాల పప్పు, బెల్లం, గోరువెచ్చటి పాలు. తయారీ విధానం. ఒక బౌల్లోకి 2 గుప్పెళ్ల పుట్నాలు తీసుకోండి. తర్వాత బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 1-2 స్పూన్ల బెల్లాన్ని ఆ పుట్నాలకు కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం తినండి. 10-15 నిమిషాలు గడిచాక పాలు కూడా తాగండి. ఇలా ఇది రోజు తీసుకుంటే నీరసం, అలసట తొలగిపోయి బలంగా తయారవుతారు. పుట్నాల పప్పులో సమృద్ధిగా కాల్షియంతో పాటు బలాన్నిచ్చే ఇతర విటమిన్స్ కూడా ఉంటాయి. అలాగే ఎముకలలో పటిత్వాన్ని ఇస్తాయి. అలాగే బెల్లంలో ఉండే జింక్, సెలీనియం వంటివి ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. శరీరానికి బలాన్ని అందించి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చేస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. వీటి వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ బలం చేకూరుతుంది. ముఖ్యంగా కీళ్ల ప్రాంతంలో అవసరమైన గుజ్జు ఏర్పడుతుంది. నడుం నొప్పి, మోకాలు నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవాల్టి మన చిట్కా. సో ఈ మిశ్రమాన్ని మరి పాలని రోజు తప్పకుండా తీసుకోండి. బలంగా తయారవుతారు.